విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉక్కు సంకల్పంతో వ్యతిరేకించాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్లో భాగంగా విశాఖపట్నంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా సామాజిక ఉద్యమకారుడు సోమర రాహుల్ నిరాహార దీక్ష చేపట్టారు. పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షకు టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రసూల్, సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్రలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత టీవీ రెడ్డి, సాఖి హరి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గడ్డం ముత్యాలప్ప, సింగర్ కృష్ణవేణి, ఎంఎస్ఎఫ్ పృథ్వీ, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా బాధ్యులు సాంబశివుడు, సుబ్బరాయుడు, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గవ్వల ఓబులేసు, దళిత సంక్షేమ సంఘం కార్యదర్శి పకీరప్ప, ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కోళ్లవీర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు ప్రజలు భావిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు ఆంధ్రుల తుక్కు అని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లోనూ, అదేవిధంగా విశాఖపట్నంలో ఏవైతే ఉద్యమాలు నిరసనలు జరుగుతున్నాయో వాటికి సంఘీభావంగా ఈరోజు నేను ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నిజానికి విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లోనూ అప్పుల్లో ఉందని చెప్తున్నారు. నిజానికి 20,000 కోట్లు నష్టాల్లో ఉంది వాస్తవమే, కానీ ఎందుకు నష్టాల్లో ఉందని చూస్తే గత 25 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా అందకపోవడం, సొంత గనులు లేకపోవడం వల్ల దాదాపు సంవత్సరానికి 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు భారం పడ్డం, అదేవిధంగా ఏ పరిశ్రమకు కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ పారిశ్రామికవేత్తకు కానీ ఇవ్వటువంటి అధిక వడ్డీల భారం విశాఖ ఉక్కుకు ఉంది. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ చాలా పొటెన్షియాలిటీ కలిగిన పరిశ్రమ, ఎందుకంటే ఇంతవరకు ఒక్క మొండి బకాయి లేదు. ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళు అప్పులుంది, ప్రజలకు భారం అవుతుంది, ప్రభుత్వాలకు భారం అవుతుంది, ప్రజల డబ్బు వృధా అవుతుంది. నిజానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు కానీ ప్రభుత్వ పరంగా ఉక్కు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుల్లో ఉన్నాయి. మొండి బకాయిలుగా 2,000 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి, ప్రైవేటు బ్యాంకుల్లో కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమకు 1 రూపాయి కూడా మొండి బకాయిలుగా లేవు అనే విషయం సందర్భంగా చెప్తున్నాను.